హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిల్సే యాస్మిన్ అండి. ఈరోజు మళ్ళీ ఇంకొక కొత్త వంటకంతో మీ అందరి ముందుకి వచ్చేసామండి. ఇదండి మా అమ్మ రెడీగా ఉన్నారు. ఈరోజు మేము చేస్తున్నది ఫేనీలు అండి. ఇది చాలా బాగుంటుంది, సింపుల్గా చాలా ఈజీగా చేసేయచ్చు. సో చెప్పండి అమ్మా. నమస్తే అమ్మా, అస్సలాము అలైకుమ్. ఈరోజు మేము ఫేనీలు చేస్తా ఉన్నాము. స్వీట్వి బాగుంటుందండి, మైదాపిండి దాంతో చేస్తాము. అది చేసిన తర్వాత మీరు చూడండి, బాగుంటుంది. చలో అండి, షురూ చేద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలి అనేది ఇప్పుడు మా అమ్మ మీకు చూపిస్తారు. ఫేనీలు చేసేదానికి కావాల్సిన పదార్థాలండి, 1/2 kg మైదాపిండి, 2 కప్పుల చక్కెర, 4 యాలకులు, 1/2 స్పూను తినే సోడా, 1 గిన్నెకి చిన్న బౌల్కి నూనె. ఈ వస్తువులండి. ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను, చూడండి. ఒక కప్పు ఈ మైదా పిండిలో వేసుకోవాలండి నూనె. ఇప్పుడు తినే సోడా దాంట్లోకి వేస్తానండి. ఈ ఆయిల్లో ఈ పిండి కలుపుకోవాలి మొత్తం. నీట్గా కలపాలండి దీంట్లో. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకోవాలి. ఇంత చూసి పలచ కాకుండా చూసుకొని కలుపుకోవాలి. ఇలా ముద్దగా కలిపి పెట్టాలండి. ఈ విధంగా ఉండాల, పలచ కాకుండా గట్టిగా కాకుండా. చూడండి ఎంత మెత్తగా, ఎంత బాగుందో. ఇది ఇట్లా కలిపి పెట్టేసి 10 నిమిషాల తర్వాత చేసే విధానం మీకు చూపిస్తానండి. ఫేనీలు ఇలా 1/2 పిండి తీసుకున్నానండి. ఇలా అయింది, ఎంత బాగా మెత్తగా అయిందో చూడండి. పిండి స్మూత్గా బాగుంది. ఇది చేసేది చూపిస్తాను, చూడండి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. ఈ మాదిరి అన్నీ చిన్న చిన్నగా పూరి మాదిరిగానే రుబ్బుకోవాలండి. ఇలా చేసుకోవాలి, ఇలా పూరి మాదిరి చేసుకోవాలండి. ఇది పలుసగా చేసిన తర్వాత ఇట్లా మడత పెట్టాలండి. ఇట్లా మనము చపాతి చేసేటప్పుడు మడత పెడతాం కదా. ఈ విధంగా అన్నీ చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు చేస్తున్నాను, చూడండి. ఇప్పుడు పాకం రెడీ చేసేదానికి చక్కెర తీసుకున్నాను, చూడండి. ఈ కొలతతో 1 గ్లాసు పెద్ద గ్లాస్కి చక్కెర అండి. దీంట్లో పాత్రలో వేయాలి. దానికి సరిపడా నీళ్ళండి, 1.5 గ్లాసు. ఇప్పుడు 1 గ్లాస్ వేస్తాను, మళ్ళీ 1/2 గ్లాస్. చూడండి చూడండి ఇలా ఉండాలండి పాకము.
చక్కెర అంతా కరిగిపోయింది. ఇలా ఉండాలి. జాంబూర్ చేస్తామే అదే విధంగా. ఇలా ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇప్పుడు ఒకటి దీంట్లో వేసి అంతా వేయించుకొని పాకంలో వేయాలండి. గోల్డెన్ బ్రౌన్ గా వచ్చేంత వరకు వేయించుకోవాలండి నూనెలో. తర్వాత పాకంలో వేయాలి. ఒకటి ఒకటి తిప్పుతా ఉండాలండి, మాడిపోకుండా. చూడండి ఈ మాదిరి, చూడండి ఈ మాదిరిగా ఇలా ఉండాలండి. ఇప్పుడు పాకంలో వేయండి. నా పాకంలో రెండు పక్కల తిప్పండి అద్దంలో. చూడండి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి ఈ ఫెనీలు. అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి, అలా ఉంటాయి ఇవి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీ అండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి. మీరు చూసి మీకు నచ్చితే మీరు చెప్పండి తిని. చాలా బాగుంటుందండి ఇది. ఇంకోసారి ఇంకో వీడియోలో ఇంకో వంటతో వస్తామండి.